ఓవైపు స్కూళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలంగా మారాయి. పైకప్పు నుంచి గోడల దాకా అన్ని ప్రమాద ఘంటికలు మోగించుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ఎట్లాగా ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు మాత్రం కావాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వ పాఠశాలలో అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా విద్యా సంస్థలు ఓపెన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రభుత్వం 1వ తేదీలోపే ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఎవరూ రాకపోవడంతో దుమ్ము ధూళి పూర్తిగా ఉంది. దీంతో వాటినన్నింటినీ కూడా క్లీన్ చేయాలని, శానిటైజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానికోసమే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో శానిటైజ్ కానీ క్లీన్ కానీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు 2 సంవత్సరాలుగా సుమారుగా క్లాసుల్లో ఎవరూ లేకపోవడంతో కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ స్మెల్ కావచ్చు, అలాగే దుమ్ము ధూళి కావచ్చు పట్టుకుపోయి ఉన్నాయి. వీటన్నింటినీ ఈ 10 రోజుల్లో, ఈ వారం రోజుల్లో క్లీన్ చేయాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. అయితే మౌలిక వసతుల విషయంలో మాత్రం అన్ని పాఠశాలల్లో సిచ్యువేషన్ ఒకే విధంగా సుమారుగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ పాఠశాలలో విద్యుత్ శాఖ, ఈ తరగతిలో విద్యుత్ శాఖ కూడా వచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి. విద్యుత్ శాఖతో విద్యార్థి కూడా మృతి చెందినటువంటి ఘటనలు ఉన్నాయి. అయినా కూడా దాని తర్వాత ఎలాంటి రిపేర్లు కానీ, విద్యుత్ సంబంధించినటువంటి నిర్మాణం కానీ చేయని సిచ్యువేషన్ ఇంకా ఉంది. మనం ఒకసారి రూఫ్ చూద్దాం. పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే వర్షం పడితే క్లాస్ రూముల్లో విద్యార్థులు కూర్చుంటే కనుక ఖచ్చితంగా తడిచే ప్రమాదం అయితే కనబడుతుంది. దీంతోపాటుగా ఇప్పటికే చాలా డ్యామేజ్ అయినటువంటి రేకులు అన్నీ కూడా ఎప్పుడు కింద పడతాయో తెలియని ప్రమాద దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చాలా వరకు రేకులన్నీ కూడా, రూఫ్ అంతా కూడా పగిలిపోయి కనబడుతుంది. అలాగే బయట ఉన్నటువంటి బాల్కనీ ప్రాంతంలో రూఫ్ కూడా ఇలానే ఉంది. మరోవైపు చిల్డ్రన్ వచ్చేయడానికి, పిల్లలంతా వచ్చేయడానికి కేవలం వారం సమయం మాత్రమే ఉంది. దీంతో వీళ్ళ చేతులు, టీచర్ల చేతులు ఉన్న పని కేవలం క్లీన్ చేయడం, అక్కడి వరకు మాత్రం సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు. మనతో పాటు పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది, టీచర్స్ ఉన్నారు. అమ్మ, 1వ తేదీ నుంచి పిల్లలు వచ్చే అవకాశం కనబడుతుంది. అందరూ హాజరవుతారా? ఎంత స్ట్రెంత్ ఉంది? మొత్తం హాజరవుతారు, ఫుల్ స్ట్రెంత్. పీజీ టు కేజీ అన్నారు కదా, కేజీ టు పీజీ, 6th to 10th వరకు హాజరవుతారు. కాబట్టి అన్ని రెడీ చేస్తాం. మాకున్న అంటే మా పరిధిలో ఉన్నాయన్నీ చేస్తున్నాం. కొందరు పంపకపోవచ్చు, ఎందుకంటే పేరెంట్స్ కొంచెం భయపడుతున్నారు ఇప్పటికీ పంపడానికి. ఇంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు 50% దాకా అట్లా వచ్చిండు. మేబీ రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే చెప్పలేము మనము. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పంపిస్తే వాళ్ళు వస్తారు ఆల్రెడీ. అట్లా అంటే మ్యాక్సిమం ఒక 60% వరకు రావచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ బీసీ హాస్టల్ ప్లస్ ఎస్సీ హాస్టల్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి గర్ల్స్కి మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి రావడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. రైట్. సిచ్యువేషన్ ఒకసారి చూస్తే మనం బ్లాక్ బోర్డ్ కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. చాలా గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి దుర్భర పరిస్థితి కనబడుతుంది కాబట్టి దీనిపైన కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుందని చెప్పాలి. కెమెరామెన్ రవిచరణ్తో గోపాలకృష్ణ, ఎన్టీవీ నిజామాబాద్ నుంచి. వచ్చే నెల 1 నుంచి స్కూళ్లు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ ఉపాధ్యాయులు. పాఠశాలలను నిత్యం శానిటైజ్ చేస్తున్నామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల ప్రకారమే తరగతులు నిర్వహిస్తామంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. గడిచిన 17 నెలలుగా మూసివేసిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మనం చూస్తున్న ప్రస్తుతం హైదరాబాద్లోని నారాయణగూడలో ఉన్న మాడపాటి హనుమంతరావు ప్రభుత్వ పాఠశాల, ఈ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూడవచ్చు. ఇప్పటికే ప్రతిరోజు టీచర్స్ అందరూ కూడా పాఠశాలకు వచ్చి అక్కడ ఉన్న
అన్ని కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జరగబోయే స్కూల్ రీఓపెనింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క క్లాస్ను పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ నివేదిక సమర్పించింది. దీంతో ప్రతి ఒక్క పాఠశాలలోని ప్రతి ఒక్క గదిని కూడా పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పాఠాలను బోధిస్తున్నారు, అదేవిధంగా వారికి ఏమైనా సబ్జెక్టుకి సంబంధించి ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా వారంతా కూడా క్లారిఫై చేస్తున్నారు. మనం కొంతమంది టీచర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటివరకు ప్రత్యక్ష బోధన చేయకుండా కేవలం ఆన్లైన్ బోధనలే చేశారు, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా ప్రత్యక్ష బోధన చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది, మీరు ఎలా ప్రిపేర్ అయి ఉన్నారు? అంటే అన్ని రూమ్స్ శానిటైజ్ చేయడానికి తయారైనాము. ముందైతే ఊడ్పించాము అన్ని, మా పెద్ద స్కూల్ అండి చాలా, సో అన్ని రూమ్స్ ఊడ్చారు క్లాస్ 4 ఎంప్లాయీస్. ఇంకొకే బాత్రూమ్స్ చాలా నీట్గా పెట్టారు. ఇంక ఇవాళ నుంచి బాగా క్లీన్గా పెట్టుకొని రెడీ అయితే మాస్కులు పెట్టుకొని రమ్మని వాట్సాప్లో మాత్రం అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. తర్వాత క్లాస్ రూమ్లో యాక్చువల్లీ 40 ఉంటారు, దాన్ని 20-20 లాస్ట్ ఇయర్ చేసినట్టే సగం సగం ఒక్కొక్క రూమ్లో రెండు సార్లు టీచర్ వెళ్ళి పాఠాలు చెప్తారు. మాది స్కూల్ అండి, అన్నేడేడు ఏడేడు రెండు ఉన్నారు అన్నట్టు. ఏడేడు వాళ్ళకైతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతోటే కదా, అన్నేడేడుకు మేనేజ్మెంట్ సర్దుతుంటారు అన్నట్టు. ఇప్పుడు నేను మీకు చెప్పేదానిలో పాయింట్ నాకు నిజంగా చిత్రంగా అనిపిస్తుంది. మీరు వస్తారని మాకు తెలియదు, మేము మా విద్యుక్త ధర్మంగా మేము ఇక్కడ ఉండి పనులన్నీ చేయించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 3:30 అయ్యేపోయింది, మేము వెళ్ళిపోవాలి కూడా, కానీ వెళ్ళలేదు. ఎందుకనంటే అన్నిటికీ తాళాలు వేసి మరీ చూసుకోవాలని. అంటే నేను మా గొప్పతనం చెప్పడం లేదు, మా బాధ్యతలను ఎట్లా నిర్వహిస్తున్నామో మీరు గమనించారా అని అడగడానికి నేను ఆ మాట్లాడాను. అదే మా బాధ్యతకు ఉన్నామండి మేము. తీసు గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా మాకు ఇక ఎంత అంటే ఒక స్ట్రెంగ్త్ వచ్చినట్టుంది. ఏమైనా సరే మన పిల్లలు వస్తారు, మనం చదువు చెప్పాలి, ఈ విధంగానే శుభ్రం చేయడానికి ఈరోజు ఇక్కడ ఆగామన్నమాట. మేము లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయినామండి, 3 స్కూల్ నడిచింది కదండి, మాకు అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నాము. సిలబస్ కూడా చాలా మటుకు మేము కంప్లీట్ చేసుకున్నాము. FA1 FA2 ఎగ్జామ్స్ కూడా పెట్టుకొని రిజల్ట్ కూడా అన్నీ చేసుకున్నామండి. మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి, హ్యాపీగా స్కూల్ తెరుస్తున్నారంటే మేము హ్యాపీగా, పిల్లలు వస్తారు, పిల్లలకి ఏమో చెప్పుకోవాలి అన్న దీంట్లో ఉన్నాం మేము. సంతోషం, జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటామండి. ఏది ఏమైనా కానీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కావాల్సిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా స్కావెంజర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుగానే సన్నద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. కొంత ముందస్తుగా 8 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తారని చెప్పేసి భావించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం KG-PG వరకు అన్ని క్లాసులను కూడా నిర్వహిస్తాము, అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లను కూడా రన్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో అన్ని పాఠశాలలను కూడా పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం అయితే ఆయా పాఠశాల యాజమాన్యం చేస్తుంది. కెమెరామెన్ రాజ్కుమార్తో సుధీర్, NTV, నారాయణగూడ నుంచి.